అందరికి నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా చెప్పిన విధంగానే ప్రతి వీడియోకి ఒక బెస్ట్ కామెంట్ సెలెక్ట్ చేసి దానికి ఆన్సర్ చేస్తానన్నాను. అయితే ఈ కామెంటు ది బెస్ట్ కామెంట్ ఏం కాదులే, కానీ దీనికి ఇప్పుడు సమాధానం చెప్పాలి కాబట్టి ఈరోజు మనం ఈ కామెంట్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అయితే ఇతను అంటున్నాడు, భయ్యా మీది హెచ్ఓడి కదా, మరి ప్రతిసారి ఏపీ గురించి మాట్లాడుతున్నారు ఎందుకు? మీరుండే మీ హెచ్ఓడి గురించి మాట్లాడండి, అబౌట్ హెచ్ఓడి గురించి చేయండి. పవన్ కూడా హెచ్ఓడిలో పోటీ చేస్తున్నాడు కదా, కాబట్టి మీరు అబౌట్ హెచ్ఓడి గురించి చేయండి అని చెప్పి ఇలా కామెంట్ రాసి రిప్లై చేయమన్నారు. భయ్ అసలు మీ ఇంటెన్షన్ ఏంది నాకు అర్థం కావట్లేదు. అబౌట్ హెచ్ఓడి చేయండా లేకపోతే అబౌట్ తెలంగాణ స్టేట్ చేయండా? అంటే హెచ్ఓడి అనేది ఒక నగరం, ఒక రాజధాని మాకు అది. అంటే రాజధాని గురించి ఏం మాట్లాడతారు నాకు అర్థం కావట్లే. నువ్వు రాష్ట్రం గురించి మాట్లాడమని అడుగుతున్నావు, రాజధాని గురించి మాట్లాడమంటున్నావా? అసలు నీకు సెన్స్ ఉందా నాకు అర్థం కావట్లా? రాష్ట్రానికి రాజధానికి తేడా తెలియదా నీకు అసలు? మళ్ళీ నువ్వు కామెంట్ ఇక్కడ రాస్తున్నావు అని చెప్పి అనాలని ఉంది, కానీ అలా అనడం కరెక్ట్ కాదు. సో ఇక విషయంలోకి వస్తే, మీకోసం నేను ఈరోజు అదే ఈ కామెంట్ రాసిన వ్యక్తి కోసం ఎస్పెషల్గా తెలంగాణ గురించి మాట్లాడుతున్నాను. మన లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ అయినటువంటి మల్లా రెడ్డి గారు మొన్న ఏదో స్పీచ్ ఇస్తూ ఉంటే, అదే రెడ్డి జేఏసీకి సంబంధించి వాళ్ళ కార్పొరేషన్ ఏర్పాటు చేయమని చెప్పి మాట్లాడుతూ ఉంటే, మల్లారెడ్డి మీద కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు దాడి చేయడం, చెప్పులతో, చైర్లతో, వాటర్ బాటిళ్లతో, రాళ్లతో ఆయన కాన్వాయ్ మీద దాడి చేయడం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడతా, రేవంత్ రెడ్డి ఇది దగ్గరుండి చేయించాడని మల్లారెడ్డి గారు చెప్పడం, అయితే నిజానికి ఇది రెడ్డి కార్పొరేషన్కి సంబంధించింది, రెడ్డి జేఏసీకి సంబంధించింది, మనకు సంబంధం లేదు, కానీ మన తెలంగాణలో జరిగింది, మన ఒక మన లేబర్ మినిస్టర్ కాబట్టి కంపల్సరీ మనకు మాట్లాడాల్సిన బాధ్యత అనేది మన మీద ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు స్పందిస్తున్నాం. ముందుగా రేవంత్ రెడ్డి మల్లారెడ్డి మీద ఈ అటాక్ చేయించాడనేది నిజంగా నా అంటే దీంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయాలు ఉండొచ్చు ఈ సంఘటన మీద, బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అనుకునేవి మాత్రమే మీకు ఇప్పుడు చెప్తాను. ముందుగా రేవంత్ రెడ్డే దీని మీద చేశాడని చెప్పి బల్లా కొద్ది మల్లారెడ్డి గారు చెప్తున్నారు, బట్ వాస్తవానికి అసలు రేవంత్ రెడ్డి మల్లారెడ్డిని పట్టించుకోడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి దమ్మున్న మొగోడు, ఖచ్చితంగా ఆయన ప్రత్యర్థుల్ని కూడా ఆయనకంటే పై స్థాయి వ్యక్తులని సెలెక్ట్ చేసుకుంటాడు. ఇలాంటి సోటే సోటే బచ్చొంక లీడర్లను ఆయన పట్టించుకోడు. సీదా కేసీఆర్ని, కేటీఆర్ని, కల్వకుంట్ల కుటుంబంలో ఉన్న వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తాడు. కాబట్టి ఈయన టార్గెట్ చేశారనో లేకపోతే రేవంత్ రెడ్డి ఇది చేయించాడనేది మాత్రం నాకు తెలిసినంతవరకు ఇది నిజం కాదు. ఇక మల్లారెడ్డి మీద అక్కడున్న వాళ్ళు అటాక్ చేయడం, ఎందుకంటే ఆయన రెడ్డి చేసి కోసం అని చెప్పొచ్చి, అంటే వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళ గురించి, వాళ్ళకు కావాల్సిన అవసరాల గురించి, వాళ్ళ కార్పొరేషన్ ఏర్పాటు గురించి మాత్రమే మాట్లాడకుండా వేరే ఇతర అంశాల గురించి, తెలంగాణ ప్రభుత్వం చేసిన గొప్ప పనుల గురించి, లేకపోతే వాళ్ళ ప్రభు వాళ్ళ దొరగారికి డప్పు కొట్టడం ఏదైతే ఉందో అది నచ్చక అక్కడ ఉన్న కొంతమంది మల్లారెడ్డి గారిని ముందు నుంచే తిడతా ఉన్నారు. ఇక జీవరాఖరికి పోయేటప్పుడు ఇక రాళ్ళు రప్పలు అవి అందుకొని దాడి చేశారు. అయితే అసలు పాపం మల్లారెడ్డిని నిజం చెప్తున్నా ఆయనను కొట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంటే గొప్ప చెప్పాడు లేకపోతే టీఆర్ఎస్ ఏదో చేసింది పొడిసేసింది అని కాదు, కానీ ఈయనని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నా నేను. ఎందుకంటే మల్లారెడ్డి మాట్లాడితే ఎంత చిన్న నుంచి పెద్ద వరకు నవ్వే వస్తుంది తప్పితే ఆయన మీద ఎలాంటి కోపం రాదు. ఒక కేఎపాల్ అనుకోండి, ఇంకా మరో కేఎపాల్ అనుకోండి, అంత ఎంటర్టైన్మెంట్, అంత జోరు, అంత హుషారు, ఆయన ఎక్కడ మాట్లాడితే అక్కడ నవ్వులే ఉంటాయి అంతే, అంత మించి ఏముండి. ఆయన డైలాగ్ చెప్పినా, ఆయన తొడగొట్టినా, ఆయన మీసం తిప్పినా, ఏం చేసినా నవ్వే వస్తుంది, కానీ ఆయన మీద ఎలాంటి కోపం రాదు. పాపం అలాంటి వ్యక్తి మీద దాడి చేయడం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదేమో అని నా ఉద్దేశం. ఇక ఆయన స్టేజ్ మీద మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అంటే ఇది ఎట్లా ఉందంటే ఏ వైపు మనం కరెక్ట్గా దీన్ని ఇది తప్పు ఇది ఒప్పు అని మనం చెప్పడానికి లేదు. ఇక్కడ అందరు చేసిన తప్పులే ఉన్నాయి. ఇక్కడ మల్లారెడ్డిది కొంత అంటే ఆయన దేని గురించి వచ్చిందో దాని గురించి మాట్లాడడం అనేసి ఆయన ప్రభుత్వం చేసిన గొప్పలు చెప్పుకోవడం అది కరెక్ట్ కాదు ఆ సభలో. తర్వాత ఆ సభలో ఉన్న జనాలు కూడా సరే ఏదో చెప్పిండు ప్రభుత్వం గురించి చెప్పుకొని లేకపోయినా లైట్ తీసుకుందాం ఒకసారి కాసేపు నవ్వుకుందాం ఈయన మాట్లా నిజంగా ఆయన మాట్లాడితే మీకు ఎలా కోపం వస్తుంది నాకు అర్థం కావట్లా. అక్కడ ఉండి అరుగుతూ ఉన్నారు కానీ ఆయన మాట్లాడితే నవ్వే వస్తుంది ఏం చెప్పినా కూడా. మరి అలాంటి వ్యక్తి మీద వీళ్ళు కూడా రాళ్ళు అవి ఇవి వేయడం కూడా తప్పు. అది కూడా ఒక
మంత్రి ఒక మినిస్టర్ మీద వేయడం అనేది కూడా చాలా వరకు రాంగ్. మీ రెడ్డిల ఒక మీ ఇది ఏం మాట్లాడినా ఇది ఒక వేరే ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అయిపోతుంది, మళ్ళీ కాంట్రవర్సీకి దారితీస్తుంది. కాబట్టి దీని గురించి స్పందించకపోవడం మంచిది, కానీ మంత్రి కదా, ఎంత కాదనుకున్న ఒక లేబర్ మినిస్టర్ కాబట్టి, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ కాబట్టి మాట్లాడాలి కాబట్టి మాట్లాడినా. నాకు తెలిసినంతవరకు దీంట్లో ఇద్దరి తప్పు ఉందబ్బా. ఏ ఇటు వర్గాన్ని అనలేము, ఇటు మల్లారెడ్డి అనలేము. మల్లారెడ్డి అలా ప్రభుత్వం గురించి మాట్లాడడం తప్పు. తర్వాత వీళ్ళు జోక్గా తీసుకోకుండా ఆయన మీద దాడి చేయడం, అంటే నేను ఎందుకు జోక్గా అంటున్నానంటే, పాపం మల్లారెడ్డి మీద నాకు తెలిసినంతవరకు టీఆర్ఎస్లో ఉన్నారు చాలామంది, ఎక్కడ భూమి కనపడితే భూదందా చేసేవాళ్ళు, ఎక్కడ మర్డర్లు మనబంగాలు ఇలాంటివి చేసిన రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ పాపం మల్లారెడ్డి మీద అలాంటివి లేవు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే పాపం ఆయన మాట్లాడిన ప్రతిసారి ఒక పాలు అమ్ముకొని నేను పార్లమెంట్లో అడుగుపెట్టినా అని చెప్పే అది ఒక కొంతమందికి ఆయన నవ్వుకుంటూ చెప్పినా కూడా కొంత ఇన్స్పిరేషన్ అయితే కలిగింది. ఆ మనిషిని చూసినప్పుడు కానీ, ఆ మనిషిలో ఉన్న ఆ పట్టుదలని, ఆ కృషిని చూసినప్పుడు కానీ. సో అలాంటి వ్యక్తి మీద మీరు తొందరపడ్డారేమో అనేది నా ఒపీనియన్. అంత మాత్రాన రెడ్డిలంతా నా మీద కక్ష కట్టి నేనేదో అదన్నా అని మాత్రం దయచేసి అనుకోకండి. అండ్ అట్లాగే రేవంత్ రెడ్డి చేశాడనేది నాకు తెలిసినంతా అది కరెక్ట్ కాదు. అక్కడ ఉన్న వాళ్ళకే కాలింది. సరే దాంట్లో ఎంతో కొంతమంది ఉండొచ్చు, కానీ అంటే వేరే పార్టీ వాళ్ళు ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డే చేపించాడు అనేది కూడా మల్లారెడ్డి గారు మాట్లాడేది అది ఆరోపణ అనేది కరెక్ట్ కాదు. సో ఇది నా ఆలోచన. మీకేమైనా డిఫరెంట్గా ఈ అంశం మీద ఇలా కాదు ఇలా అని చెప్పి మీకేమైనా ఆలోచనలు ఉన్నా కామెంట్ రాయండి, చూద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.